ట్రబుల్ షూటర్ పాలిటిక్స్లో మీడియాలో ఆయనకున్న పేరు, ట్రబుల్ మేకర్ సిద్దిపేటకు వెళితే వినిపించే పేరు, పాలిటిక్స్లో ట్రబుల్స్కు చెక్ పెడతాడని పేరున్న వ్యక్తి రైతుల పాలిట ట్రబుల్ మేకర్గా మారాడు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు మాటున హరీష్ రావు చేసిన అక్రమాల చిట్టాను క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో పిన్ పాయింట్స్ డీటెయిల్స్తో బిగ్ టీవీ ది నేకెడ్ ట్రూత్లో ఇప్పటికే ఎక్స్క్లూజివ్గా టెలికాస్ట్ చేసింది. కానీ కథ అక్కడితో ఆగిందా? హరీష్ రావు చేసిన అక్రమాలు ఇవేనా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ నో. తెలిసింది కొంతే, తెలియాల్సింది కొండంత అందన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరు. ఓ రకంగా చెప్పాలంటే నెంబర్ 3. ఆయన వాగ్దాటికి, ప్రశ్నల పరంపరకు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ వాగ్దాటి మాటను దాగి ఉన్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. రంగనాయక్ సాగర్ భూసేకరణ పేరుతో కొట్టేసిన భూమిని ఫామ్ హౌస్గా ఎలా మార్చుకున్నారో ఇప్పటికే కళ్ళ కట్టినట్టు చూపించాం. కానీ ఒక్క రంగనాయక సాగర్లో మాత్రమే కాదు, సిద్దిపేటను తన అడ్డాగా మార్చుకుని హరీష్ రావు ఇంకా చాలా అక్రమాలు చేసినట్టు ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఇలా సాగర్ ఏదైనా ప్రజల పొట్టగొట్టినట్టుగా హరీష్ రావుపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకుని సొంత ప్రయోజనాలు తీర్చుకున్నారనే ఆరోపణలున్నాయి. కేసీఆర్ మానసపుత్రికైన ధరణిని అడ్డు పెట్టుకుని రికార్డులు మార్చినట్టుగా చెప్తున్నారు. లీగల్గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడ్డారు. కానీ నిజం నిప్పులాంటిది, ఎప్పటికైనా చేసిన తప్పు బయటికి రాక తప్పదు. ఈ సాగర్లు మాత్రమే కాదు, హరీష్ రావు సొంత గ్రామం తోటపల్లిలో కూడా ఇలాంటి అక్రమం జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. తోటపల్లిలో రిజర్వాయర్ కడతామని భూసేకరణ చేశారు. తోటపల్లి రిజర్వాయర్ కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ కూడా చేశారు. కానీ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది, నిర్మాణం అటకెక్కింది. మరి రైతుల నుంచి సేకరించిన భూములు వెనక్కి ఇవ్వాలి కదా, కానీ అలా జరగలేదు. ఏళ్లు గడుస్తున్నా భూములు ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ భూములపై కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ భూములు ఇప్పుడు ఎవరి పేరుపై ఉన్నాయి? నేతలు, అధికారులు కలిసి పనిచేసుకున్నారా, అందుకే భూములు రైతులకు తిరిగి ఇవ్వడం లేదా? ఇప్పుడు ఈ అనుమానాలు వస్తున్నాయి. త్వరలోనే ఈ లెక్కలు కూడా తెరపైకి తీసుకొస్తాం. ఇవే కాదు, సిద్దిపేటలోని కోమటి చెరువు విషయంలో కూడా ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోమటి చెరువు పరిసరాల్లోని భూములు కూడా హరీష్ రావు, ఆయన అనుచరుల పేరు మీదకు మారినట్టు అనుమానాలున్నాయి. సిద్దిపేట కలెక్టరేట్ కూడా ఊరవతలు ఎక్కడో నిర్మించడంపై కూడా ఇప్పుడు అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు, మెడికల్ కాలేజ్ కోసం సేకరించిన భూముల్లో కూడా చేతి వాటం జరిగిందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఒక్క రంగనాయక సాగర్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం వేల ఎకరాల భూమిని సేకరించింది. మరి ఆ సమయంలో ముందుగా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేశారా, యజమానుల ఆమోదం లేకుండా భూములు తీసుకున్నారా, లేదంటే దౌర్జన్యం చేశారా? పోనీ తీసుకున్న భూములకైనా సరైన ధర ఇచ్చారా? అయిన వాళ్లకు రేటు, కాని వాళ్లకు మరో రేటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 2013 భూసేకరణ చట్టాన్ని ఎందుకు పక్కన పెట్టేశారు? అక్రమంగా 123 జీవోను ఎందుకు తీసుకొచ్చారు? బలవంతంగా ఎందుకు భూములు లాక్కున్నారు? ప్రాజెక్టులు కట్టగా మిగులు భూములు లీడర్ల చేతికి ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఈరోజు సాక్ష్యాధారాలతో బిగ్ టీవీ బయటపెట్టింది అంతే. చట్టం ఎవరికీ చుట్టం కాదు, చట్టం ముందు అందరూ సమానులే. ఇప్పుడు హరీష్ రావుతో పాటు ప్రభుత్వాధికారులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. హరీష్ రావు అడుగులకు మడుగులెత్తిన ప్రభుత్వాధికారులను గుర్తించాలి. హరీష్ రావుతో పాటు వారిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలి, తిన్నదంతా కక్కించాలి, రైతులకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఇవే డిమాండ్లు సిద్దిపేటలో వినిపిస్తున్నాయి. ఇలా రైతులను నిండా ముంచిన హరీష్ రావు ఇప్పుడు రైతు సమస్యలంటూ పోరాడుతున్నారు, పంటలు ఎండిపోతున్నాయంటూ శోకాలు పెడుతున్నారు, రైతుకు అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టులకే కాదు, బీఆర్ఎస్ హయాంలో ప్రతి జిల్లాలో కలెక్టరేట్లను నిర్మించారు. అయితే స్థలాల ఎంపిక వెనుక కూడా స్వప్రయోజనాలను చూసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ స్థలాలను రియల్ ఎస్టేట్ సంస్థలకు లాభం చేకూరేలా ఆ ప్రాంతాల్లో సెలెక్ట్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వ పాలసీలపై ఫోకస్ చేయాల్సిన టైం వచ్చింది. ప్రజల సంక్షేమమే తమ బాధ్యతగా భావించి మాకున్న వనరులను ఉపయోగించి దర్యాప్తు చేసి ది నేకెడ్ ట్రూత్ ద్వారా ఈ బాగోతలన్నీ వెలుగులోకి తీసుకొచ్చాం. అదే ప్రభుత్వమే ఫోకస్ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి ఖచ్చితంగా వస్తాయి. వాటికి చెక్ చెప్పి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు సర్కార్దే. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు.